నమస్తే, నేను మీ సతీష్. జగన్ ట్రాప్, వాలంటీర్లు బలి, ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ. ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ వాలంటీర్ల వ్యవహారం అనేటువంటిది తీవ్ర వివాదాస్పదంగా మారుతూ ఉంది. కారణం ఏమిటి అంటే, ఒక పక్కన వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు. ఎందుకు అంటే, వాలంటీర్లంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక జగన్మోహన్ రెడ్డి తన ప్రైవేట్ సైన్యంగా ఏర్పరచుకున్నటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళు ప్రచారాలు చేస్తారు, ప్రలోభాలకు గురి చేస్తారు, వాళ్ళు ప్రజల మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఏదైతే ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాల్సినటువంటి ఎన్నికలు ఆ విధంగా కాకుండా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా ఎన్నికలు అనేటువంటివి సజావుగా సాగవు కాబట్టి వాలంటీర్లని ఎన్నికల విధుల నుంచి తప్పించాలి అంటూ ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అయితే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల పాత్ర ఏమిటి? గతంలో కూడా ఏదైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎస్ఈసీగా ఉన్నప్పుడు, అంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు, ఆయన ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ సమయంలో వాలంటీర్ల పాత్ర, ఎన్నికల విధుల్లో పాల్గొంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయనేటువంటిది ఆయన కూడా గమనించారు కాబట్టి, ఆయన కూడా గతంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక నివేదిక ఇవ్వటం, ఆ సమయంలో ఆ ఎన్నికల విధుల నుంచి వాలంటీర్లని పక్కకి తప్పించడం, ఇక ఇప్పుడు కూడా గడిచిన 5 ఏళ్లుగా వాలంటీర్లు వ్యవహరిస్తున్నటువంటి తీరు, వాళ్ళ పాత్ర ఎలా ఉండబోతోంది సమాజంలో, రేపు ఎన్నికల సమయానికి వాలంటీర్ల పాత్ర ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా పర్యవేక్షించిన తర్వాత ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పాల్గొనకూడదు అంటూ ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అదే సమయంలో గౌరవ హైకోర్టు కూడా, న్యాయస్థానాలు కూడా ఈ రోజున వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి వీల్లేదు అంటూ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే వాలంటీర్లని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తున్నాము, వాళ్ళు ప్రస్తుతం విధుల్లో ఉండడం లేదు, వాళ్ళకి ఇచ్చినటువంటి సిమ్ కార్డులు కావచ్చు లేదంటే ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా, వాళ్ళకి ఇచ్చిన పరికరాలన్నీ కూడా ప్రభుత్వానికి అంటే స్థానికంగా ఉండేటువంటి అధికారులకు, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులకు ఇచ్చేసి సంబంధిత అధికారులకు ఇచ్చి వాళ్ళు ఈ నెలన్నర పాటు ఎన్నికలు జరిగే వరకు కూడా విధుల్లో ఉండట్లేదు అనేటువంటి ఒక జీవోనైతే ఇచ్చారు. కానీ ఎక్కడైనా కూడా నిజంగా వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు ఈరోజు ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా ఉన్నారా అంటే, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర ఇదే. ఏమిటి అంటే, ఒక సర్క్యులర్ పాస్ చేసి ఎన్నికల విధుల నుంచి వాలంటీర్లను తప్పించాము అని చెప్తున్నారు, కానీ ఈ రోజున వాలంటీర్లని తన ప్రైవేట్ సైన్యంగా ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి వాడుకుంటా ఉన్నాడు. ఏ రకంగా అంటే, ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తిరుగుతున్నారు. ఆ అభ్యర్థుల వెంట ఇంతకాలం వాలంటీర్లుగా ఉన్నటువంటి వాళ్ళు బరి తెగించి ఇప్పుడు వాళ్లతో పాటు తిరుగుతూ వాళ్ళ పక్షాన ప్రచారం చేస్తున్నారు. అసలు వాస్తవానికి వాలంటీర్లను తీసుకున్నటువంటి ఉద్దేశం ఏమిటి? వాళ్ళకి ప్రభుత్వ సంక్షేమ పథకాలని అందించడానికి, అంటే ప్రజలకి, అంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన ఒక వారధిగా ఉంటూ ఇక్కడ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళకి అందించడం, అలాగే వాళ్ళకి ఉన్నటువంటి అవసరాలు ఏవైతే ఉంటాయో, అంటే ఉదాహరణకి ప్రభుత్వం చెప్పింది ఏమిటి, వాళ్ళకి బర్త్ సర్టిఫికెటో, డెత్ సర్టిఫికెటో, లేదంటే కనుక రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం నుంచి అందేటువంటి ప్రయోజనాలకి సంబంధించి కేవలం వారధులుగా వాలంటీర్లు వ్యవహరిస్తారు. వాళ్ళు వీటిని అతి త్వరగా పూర్తి చేసి ప్రజలకు పాలన సౌకర్యంగా ఉండే విధంగా వాళ్ళు మధ్యలో వ్యవహరిస్తారు అని మాత్రం చెప్పారు. కానీ వాస్తవానికి అదే చేస్తుందా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే అది కాదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర ఏమిటి? ప్రతి 50 ఏళ్లకి ఒక వాలంటీర్ని నియమించడం, ఆ 50 ఏళ్లలో ఉన్నటువంటి వాళ్ళ వివరాలు మొత్తం సేకరించడం. వివరాలు అంటే ఎలాంటి వివరాలు? వాళ్ళ వ్యక్తిగత వివరాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు లేదంటే ఆస్తి తగాదాలు, వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి సత్సంబంధాలు, అక్రమ సంబంధాలు, లవ్ అఫేర్లు, వాళ్ళ ఈమెయిల్ ఐడీలు, వాళ్ళ ఫేస్బుక్ ఐడీలు, వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ ఐడీలు, వాళ్ళ బ్యాంక్ ఖాతా వివరాలు, వాళ్ళ ఆధార్ వివరాలు, ఇవన్నీ కూడా పూర్తిగా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిగత వివరాలన్నీ కూడా తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి నియమించుకున్నటువంటి ప్రైవేట్ సైన్యం ఈ వాలంటీర్లు. ఎందుకు అంటే, వాలంటీర్లు ఎక్కడ వాళ్ళు? మన గ్రామాల్లో మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళే. ప్రతి 50 ఏళ్లకి ఒక వాలంటీర్ని ఆ ప్రాంతానికి చెందినటువంటి వాడినే వేస్తారు. ఏమిటి ఆ 50 ఏళ్లకి వాడిని, ఎందుకు వాడిని నియమించడం అంటే, వాడికి ఆ 50 ఏళ్ళు ఆ స్థానికంగా ఉండేటువంటి పరిస్థితులు తెలుసు, అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, లేకపోతే కనుక అంతా కూడా ముఖపరిచేస్తూనే ఉంటారు ఎవరెవరి వివరాలు ఏమిటి అనేటువంటిది. వాడి ద్వారా ఆ వాలంటీర్ని కనుక మన మనిషిగా మనం నియమించుకుంటే వాడి ద్వారా ఆ 50 ఏళ్ల వివరాలు మొత్తం మనకు వచ్చేస్తాయి.
ఆ వివరాలు వచ్చినప్పుడు రేపు ఎన్నికలు వచ్చేటువంటి సమయానికి అందరినీ కూడా మనకి ఓటేసే విధంగా ఈ వాలంటీర్ అనేటువంటి వాడు వాళ్ళని మౌల్డ్ చేస్తాడు, వాళ్ళని మలుస్తాడు. ఒకవేళ ఎవరైనా ఓట్లు లేని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మన దగ్గర ఉంటాయి, ఈ వాలంటీర్ మనకు చేరవేస్తాడు కాబట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయొచ్చు, కేసులు పెట్టచ్చు. కేసులు ఉన్న వాళ్ళైతే కనుక ఇదిగో ఈ కేసుల్ని మీద ఇంకా ఎక్కువగా ప్రెషర్ తెస్తామని చెప్పి కేసుల పేరుతోటి ప్రెషర్ తేవటం, లేదు అంటే కనుక ఏవైనా కూడా ఇళ్లల్లో ఉన్నటువంటి బంధాలు, అనుబంధాలు, అక్రమ సంబంధాలు, ఈ వివరాలన్నీ కూడా తీసుకుని మనుషుల్ని బ్లాక్మెయిల్ చేసి ఈ వాలంటీర్ ద్వారా ఓట్లు వేయించుకోవాలి. ఇది జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లను నియమించుకున్నటువంటి కారణం. కానీ చెప్పడం మాత్రం కేవలం ప్రభుత్వానికి ప్రజలకి వారధులుగా ఉండి వీళ్ళు సంక్షేమ పథకాలు అందిస్తారు అని చెప్పారు. కానీ ప్రతిపక్షాలు ఏవైతే గనక ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ విధమైనటువంటి ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి వాళ్ళు ఫిర్యాదు చేయడంతో ఈ కేంద్ర ఎన్నికల సంఘం కానీ ఏదైతే న్యాయస్థానాలు కూడా వాలంటీర్ల పాత్ర అనేటువంటిది ఈ రోజున ఎన్నికల విధుల్లో ఉండకూడదు అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ ఆదేశాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళకి విధుల నుంచి అయితే తొలగించినట్లు చెప్పినప్పటికీ కూడా ఎన్నికల ప్రచారానికి వాళ్ళని వాడతా ఉన్నారు. ఏ విధంగా వాడతా ఉన్నారు అనేటువంటిది ఒక్కసారి చూద్దాం. ఇదిగో ఇది చూస్తున్నాం కదా, ఇది తూర్పు గోదావరి జిల్లా. ఇదే చూస్తున్నాం కదా, ఇది తూర్పు గోదావరి జిల్లాలో వాలంటీర్లు చేస్తున్నటువంటి పని. ప్రతి ఇంటికి వెళ్ళడం, వాళ్ళని ప్రస్తుతం ఇప్పుడు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు అన్నారు, అంటే వాళ్ళని పూర్తిగా విధుల నుంచి పక్కకి పెట్టినట్టు. అలాంటి సమయంలో వాళ్ళు అసలు ఎన్నికల ప్రచారమే కాదు ప్రభుత్వం అందించినటువంటి పథకాలకు సంబంధించినటువంటి ప్రచారాలు కూడా చేయడానికి వీల్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, సాక్షాత్తు కేంద్ర ఎన్నికల సంఘమే విధుల నుంచి పక్కకి తప్పించండి, వాళ్ళు ఎక్కడా కూడా విధుల్లో ఉండకూడదు అంటే ఈ విధంగా వాలంటీర్లని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా తన ప్రైవేట్ సైన్యంగా తిప్పుకుంటున్నాడు. కారణం ఏమిటి అంటే వీళ్ళకు 5,000 ఇస్తున్నాడు, 5,000 ఇచ్చి 5 ఏళ్ళు మేపాం కదా, కాబట్టి ఇప్పుడు వాళ్ళని వాడుకునే టైం వచ్చింది. అందుకని వాళ్ళని ఎలా వాడుతూ ఉన్నాడు, ప్రతి ఇంటికి పంపించి పాంప్లెట్లు పంపించి ఇదిగో ఈ పథకాలన్నీ మీకు ఇచ్చాం, మీకు ఈ ఏడాది ఈ 5 ఏళ్ళకి కలిపి 100,000 రూపాయలు మీకు లబ్ధి చేకూరింది, జగనన్న ప్రభుత్వంలో మీకు 100,000 రూపాయలు వచ్చింది, మీకు 50,000 వచ్చింది. ఏం 100,000, ఏం 50,000 రూపాయలు, 100,000 రూపాయలు లబ్ధి చేకూరితే 500,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి దోచేశాడు, ప్రజల జేబులకు కన్నం పెట్టి దోచేశాడు, పన్నుల రూపంలో దోచేశాడు, పెట్రోల్ డీజిల్ ధరల రూపంలో దోచేశాడు, నిత్యావసర సరుకుల ధరల రేట్లో వీటి రూపంలో దోచేశాడు. ఈ ఒక్కటే కాదు, అనేక మార్గాల్లో జగన్మోహన్ రెడ్డి దోచేస్తూనే వచ్చాడు. ముఖ్యంగా చెప్పాలి అంటే మద్యం, 100 రూపాయలు ఉండేటువంటి మద్యం ధరని 3 రెట్లు పెంచేసి 3 వందల రూపాయల లెక్కన మద్యం తాగేటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళ రక్తాన్ని పీల్చినట్టుగా దోచేశాడు. అయినా కూడా ఈ రోజున వాలంటీర్లు వెళ్ళి మీకు 100,000 రూపాయలు లబ్ధి చేకూరింది, మీకు 200,000 లబ్ధి చేకూరింది 5 ఏళ్లలో, కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి అని చెప్పేసి మేము చెప్తున్నాం. దేనికి చెప్తున్నాం, జగనన్నను గెలిపించుకోవడానికి చెప్తున్నామట. మరి వాలంటీర్లు చేయాల్సిన పని ఇదేనా? దీనిపైనే కదా ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసింది, దీనిపైనే కదా కేంద్ర ఎన్నికల సంఘము, న్యాయస్థానాలు కూడా వాలంటీర్లు ఎన్నికల విధుల్లో ఎక్కడ పాల్గొనకూడదు అని చెప్పింది. అయినా కూడా ఇంత బరి తెగించేసి తిరుగుతున్నటువంటి పరిస్థితి ఇంకా చూడండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించి ఓటేయాలట, ఓటేసి గెలిపించడం కాదు, ఇది వాలంటీర్లు చేస్తున్నటువంటి పని. గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాల్లో తిరుగుతూ ఈ విధంగా ఓటు వేయండి, జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి, మీరు ఓటేయకపోతే మీకు సంక్షేమ పథకాలు రావు అని చెప్పేసి అని వాళ్ళని బెదిరించి, ప్రజల్ని, అమాయక ప్రజల్ని బెదిరించి వాళ్ళతోటి బలవంతంగా అయినా కూడా ఓట్లు వేయించాలి జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి వాలంటీర్లు ఈ విధంగా చేస్తా ఉన్నారు. ఇంకో పక్కన చూస్తే ఇది ఇప్పుడు నువ్వు ఎప్పుడు నెట్క్యాప్పోదానికి దీనికి సంబంధం ఏంటి, ఉత్తర నియోజకానికి అదొక నామినేటెడ్ పోస్ట్ నెట్క్యాప్ అనేది. ఇది ప్రభుత్వం నీకు ఇచ్చింది అమ్మా, నేను పక్కన చెప్పు సార్. వీళ్ళు సర్వే చేస్తున్నారు, సర్వే నుంచి చేయను అవటం లేదు, అడిగితే సర్వే నన్ను చేయను అవటం లేదు, జీవో అడుగుతున్నారు, మనకి జీవో ఏమి ఉందా, ఒకసారి అడిగితే ఏమైనా మాట్లాడతారా?
మన డిజిటల్ అసిస్టెంట్ పంపించారు. కాదు సర్వే బట్ చేయొద్దు అంటున్నారు, చేయొద్దని చెప్పట్లా, అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు అడిగించిన సార్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అంతే. ఈయన ప్రభుత్వ వాలంటీర్ అండి, ప్రభుత్వ వాలంటీర్, ప్రభుత్వ పథకాలు ఏవైతే వస్తున్నాయో దాన్ని ప్రచారం చేసుకోవచ్చు. ఓకే, ఈ ప్రభుత్వ ప్రచారంలో నూతన సంవత్సరం మరి రంజాన్ శుభాకాంక్షలు. ఓకే, ఈయన ఎవరండి మీరు చెప్పండి, వాలంటీర్ కదా. ఇదే చూస్తున్నాం కదా, ఇదంతా ఏమిటి అంటే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక కుట్రతోటి అంటే వాలంటీర్లను తన ప్రైవేట్ సైన్యంగా ఈ విధంగా పంపించి గ్రామాల్లోకి ప్రతి గడపకి పంపించి వాళ్లతోటి మీకు సంక్షేమ పథకాలు ఇంత ఇచ్చాము, మీకు ఈ విధంగా పథకాలు ఇచ్చాము, మేము కేవలం సర్వే కోసం వస్తున్నామని చెప్పేసి మీకు ఇన్ని పథకాలు ఇచ్చాము, ఇన్ని లక్షల రూపాయలు లబ్ధి చేకూరింది, కాబట్టి మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికే ఓటేయండి, మీరు ఓట్ వేయకపోతే మీకు మళ్ళీ సంక్షేమ పథకాలు రావు. ఇది ఒక బెదిరింపు ధోరణి, ప్రజల్ని కావాలని చెప్పి బెదిరించి భయప్రాంతలకు గురి చేసి రేపు ప్రభుత్వం మారిపోతే మళ్ళీ సంక్షేమ పథకాలు అందవు అని చెప్పేసి అని వాళ్ళని కావాలని చెప్పి బెదిరించేటువంటి ఒక వ్యవహారానికి అయితే కనుక ఈ విధంగా ఒడిగడతా ఉన్నారు. ఇది ఒక తూర్పుగోదావరి జిల్లాలోనో ఒక వైజాగ్లోనో కాదు, రాష్ట్రమంతా కూడా ఇదే జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూస్తే గుంటూరులో, అలాగే ప్రకాశం జిల్లాలో, నిన్న తూర్పుగోదావరి జిల్లా కోనసీమ జిల్లాలో 16 మంది, అలాగే విశాఖ జిల్లాలో చూస్తే అనకాపల్లిలో కూడా, అనకాపల్లి జిల్లాలో కూడా నిన్న ఎవరో వాలంటీర్ మద్యం కర్ణాటక నుంచి మద్యం తరలిస్తూ వస్తే పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఈ రకంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాలంటీర్లను పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి చేస్తుంది ఇదే. అయితే ఇక్కడ వాలంటీర్లకు మరి జగన్మోహన్ రెడ్డి చేస్తుంది ఏమిటి అంటే, వాళ్ళ గురించి చెప్తుంది కూడా, ఈ రోజున వాళ్ళు విధుల్లో లేరు కాబట్టి వాళ్ళు తిరుగుతున్నారు, ఇది వైసీపీ వాదన. వాలంటీర్లు కూడా ఏం చెప్తున్నారు, మేమిప్పుడు వాలంటీర్లం కాదు, మేము విధుల్లో లేము కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి తరఫున మేం ప్రచారం చేసుకుంటామని తెగేసి చెప్తా ఉన్నారు. నాగార్జున అనేటువంటి ఒక వాలంటీర్ ఇలాగే పంచాయతీ కార్యదర్శి వెళ్ళి, నువ్వు అసలు వాలంటీర్వి, నువ్వు ఏ విధంగా ప్రచారం చేస్తున్నావు అంటే, నేను వైసీపీ తరఫున నేను ప్రచారం చేస్తా, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, నేను తెగేసి చెప్తున్నా అని చెప్పేసి అని ఆయన చెప్పడం. ఈ క్రమంలో పంచాయతీ కార్యదర్శి కూడా, నువ్వు ఈ మాటను లిఖిత పూర్వకంగా ఇవ్వు అంటే, ఆ నాగార్జున అనేటువంటి వాలంటీర్ రాసిచ్చాడు. రాసిస్తే ఏదైతే పంచాయతీ కార్యాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఈ వాలంటీర్ని పిలిపించి, ఈ రకంగా నువ్వు ఏ విధమైతే రాసిచ్చావో దీనిపైన చర్యలు కూడా తీసుకుంటాం, మరి నీకు అంగీకారమైనా లేదు అంటే నీ సంజాయిషి ఏంటి ఇవ్వు అంటే, లేదు నాకు తెలియక చేశాను అని చెప్పి, అప్పుడు మళ్ళీ సంజాయిషి కింద నాకు తెలియక నేను ప్రచారం చేశాను, నేను ఇక పైన చేయను అని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇంకో పక్కన దీనిపైన వాలంటీర్ల వ్యవహారం పైన వస్తున్నటువంటి వాదన కూడా ఏమిటి అంటే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ చెప్తున్నటువంటి మాట, వాళ్ళు వాలంటీర్లుగా ఇప్పుడు లేరు కాబట్టి వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు అని, అలాగే వాలంటీర్లు కూడా మేము ప్రస్తుతం విధుల్లో లేము కాబట్టి మేము వైసీపీ తరఫున మేము ప్రచారం చేస్తాము అని చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవానికి వాలంటీర్లని ఎన్నికల విధులకి ఎందుకు దూరంగా పెట్టాల్సి వచ్చింది అంటే, వాళ్ళకి గౌరవ వేతనమే ఇస్తున్నా కూడా అది ప్రభుత్వ సంఘటిత ఖజానా నుంచి ఇస్తా ఉన్నారు. అంటే ప్రజాధనాన్ని వాలంటీర్లకు కూడా గౌరవ వేతనం రూపంలో ఇస్తా ఉన్నారు. మరి ప్రభుత్వాన్ని నుంచి ప్రజాధనాన్ని, ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి దాన్ని గౌరవ వేతనంగా కానీ జీతపత్యాలుగా కానీ తీసుకునేటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించబడతా ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఈ రోజున ఒక రాజకీయ పార్టీకి ప్రచారం చేయడం, వాళ్ళకి ఓట్లేయమని చెప్పి ఈ విధంగా ప్రచారాల్లో పాల్గొనడం అనేటువంటిది రూల్కి విరుద్ధం, అంటే నిబంధనలకు విరుద్ధం. కాబట్టే ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం కానీ న్యాయస్థానాలు కానీ వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు అని చెప్తా ఉంది. అయినా కూడా వాలంటీర్లు బరితెగించి ఈ విధంగా ప్రచారాలకు వెళ్తా ఉన్నారు. ఇప్పటికే చూస్తే 16 మంది తూర్పుగోదావరి జిల్లాలో వాలంటీర్లపైన సస్పెన్షన్ వేటు కూడా పడింది. అలాగే ప్రకాశం జిల్లాలో చూస్తే ఒక ఆర్టీసీ ఉద్యోగి పైన, అలాగే ఇంకొంతమంది వాలంటీర్లపైన కూడా సస్పెన్షన్ వేటు పడింది. అనకాపల్లి జిల్లాలో కూడా ఇదే విధంగా వాలంటీర్లపైన సస్పెన్షన్ వేటు పడింది. అయితే ఈ విధంగా రోజుకి పదుల సంఖ్యలో వాలంటీర్లు ఈ విధంగా ప్రచారాలు చేస్తూ వాళ్లపైన చర్యలు తీసుకుంటున్నటువంటి క్రమంలో, అసలు దీనికి పూర్తి స్థాయి ఫుల్ స్టాప్ వేయాలి అంటే ఖచ్చితంగా వీళ్లపైన ఏదైతే ప్రజా ప్రాతినిధ్య చట్టం ఉందో ఆ చట్టం కింద కేసులు నమోదు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి. ఇక కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ రోజున వాలంటీర్లు వ్యవహరిస్తున్నటువంటి ఈ బరితెగింపు విధానం పైన వాళ్ళు కూడా ఒక ఇంత సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా వాలంటీర్ల పైన కూడా కేసులు నమోదు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. మరి అదే జరిగితే ఏమైంది, ఇందాక మొదట్లో మనం చెప్పుకున్నామే, జగన్ ట్రాప్, వాలంటీర్లు బలి, అదే జరగబోతా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిది ఏముంది, ఆయన ఓడిపోతున్నాడు అని ఆయనకు తెలుసు. కానీ ఆయన ఓడిపోతున్నా కూడా ఆఖరి నిమిషం వరకు
గెలుపు కోసం మనం ఏదో విధంగా కుట్రలు చేయాలి, అందుకని ఆ కుట్రల్లో వాలంటీర్లను భాగస్వామ్యం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏమవుతుంది, ప్రజలు కూడా ఈ విధంగా, వీళ్ళంతా కూడా సామాన్యులే కదా, నువ్వు ఏ విధంగా ప్రచారం చేస్తున్నావు, నువ్వు ఏ విధంగా ఇట్లాగా ఇవన్నీ పట్టుకుని తిరుగుతున్నావు అని చెప్పి ప్రజలే ఈరోజు నిలదీస్తూ ఉన్నారు వాలంటీర్లని. అసలు జగన్మోహన్ రెడ్డికి గెలుస్తానన్న నమ్మకం ఉంటే వాలంటీర్లను ఎందుకు తిప్పుకుంటాడు, ఆయనే నేరుగా ప్రజల్లో తిరుగుతాడు కదా. కానీ ఆయనకి తెలిసిపోయింది ప్రజా వ్యతిరేకత ఏ విధంగా ఉంది అని. గడప గడపకు వెళ్ళినప్పుడు వైసీపీ నాయకుల్నే తరిమి కొట్టారు కదా, మరి ఈరోజు వాలంటీర్లు వెళ్తే వాళ్ళని ఎందుకు నిలదీయరు ప్రజలు? వాలంటీర్లకు ఏమైనా ప్రత్యేకంగా కొమ్ములు ఉన్నాయా? వాళ్లకు ఉన్నటువంటి అధికారాలు కూడా ఈరోజున కేంద్ర ఎన్నికల సంఘం న్యాయస్థానాలు తొలగించేశాయి. ఇప్పుడు వాలంటీర్లు వెళ్తే ప్రజలు కూడా తిరగబడతారు. మొన్న వైసీపీ నాయకుల్ని ఎలా తరిమి కొట్టారో జగన్మోహన్ రెడ్డి తరఫున ప్రచారం చేస్తున్న వాలంటీర్లను కూడా తరిమి కొట్టే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఏదైతే వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నామని చెప్పేసి చెప్పుకుంటున్నారో వాళ్ళందరిపైన కూడా రేపు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, ఆయన ఇంట్లో కూర్చుంటాడు, ఆయన మీద ఉండే కేసులు, ఆ కేసుల కోసం కోట్ల చుట్టూ తిరుక్కుంటూ ఉంటాడు. కానీ రేపు ఈ కేసులన్నీ కూడా రేపు ప్రభుత్వం మారిన తర్వాత ఎన్నికల సంఘం ఖచ్చితంగా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుని ప్రతిపక్షాల ఫిర్యాదులు, ప్రజల నుంచి ఫిర్యాదులు వెళ్ళాక ఈ విధంగా ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళందరిపైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం సెక్షన్ 121, సెక్షన్ 123, సెక్షన్ 129, సెక్షన్ 134 ఇలాగా ఏదైతే ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఉన్నటువంటి సెక్షన్లతోటి కేసులు నమోదు చేస్తే ఎవరి భవిష్యత్తు నాశనం అవుతుంది? వాలంటీర్లదే కదా. రేపొద్దున మీకు ఉద్యోగాలు రావు మీ మీద పోలీసులు కేసులుంటే, అలాగే మీరు మీ ప్రాంతాన్ని వీడి బయటకు వెళ్ళలేరు, మీరు ఇంకెక్కడైనా ఉద్యోగం చేసుకోవడానికి వెళ్దామనుకున్నా కూడా మీ మీద కేసులు ఉన్నాయి, కేసుల కోసం అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉండాలి. ఇదంతా దేనికి? మీ భవిష్యత్తు నాశనం అయిపోద్ది. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఏముంది, రేపెప్పుడో, ఇక మళ్ళీ జీవితంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం అయితే లేదు, కానీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం కర్మగాలి, మళ్ళీ ఇంకెప్పుడైనా అధికారంలోకి వచ్చినా కూడా ఆ రోజున మీ మీద కేసులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ మిమ్మల్ని అయితే తీసుకునే పరిస్థితి ఉండదు, అప్పుడు ఇంకో కొత్త సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. కాబట్టి ఒక్కసారి మీరు చేస్తున్నటువంటి ఈ తప్పుల వల్ల మీరు లైఫ్ లాంగ్ కూడా ఈ వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు వాళ్ళ జీవితాలని నాశనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజున ప్రతిపక్షాలు కూడా చెప్తా ఉన్నాయి, రేపు ప్రభుత్వం మారబోతా ఉంది, రేపు కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా వాలంటీర్లకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం, మీ సేవలు ఎలా వినియోగించుకోవాలో దానికి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం, మిమ్మల్ని అలా వినియోగించుకుంటాం. కానీ మీరు ఈ రోజున ప్రజలకి రాష్ట్రానికి ద్రోహం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి తరఫున ఇలా ప్రచారాలు చేయకండి. ఎందుకు అంటే అది నిబంధనలకు విరుద్ధం, చట్టానికి విరుద్ధం. కాబట్టి మీరు ఇంతకాలం ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన వారధులుగా వ్యవహరించామని చెప్తున్నారు, ఇప్పుడు మీ విధులు ఏదైతే గనక మీకు సంబంధించినటువంటి విధులన్నీ కూడా తొలగించబడ్డాయి, మీకున్నటువంటి అధికారాలన్నీ కూడా పక్కకి పెట్టబడ్డాయి, ఎన్నికల విధుల్లో మీరు ఉండకూడదు అని స్పష్టం చేస్తూ ఉంది ఎన్నికల సంఘం. అయినా కూడా మీరు లేదు అని ఇట్లాగే వ్యవహరిస్తే ఖచ్చితంగా రేపు ప్రభుత్వం మారాక మూల్యం చెల్లించుకోక తప్పదు. మరి అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే మాత్రం వాలంటీర్లు ఖచ్చితంగా ఇలాంటి దుశ్చర్యలు పాల్పడకుండా ఉంటేనే మంచిది అనేటువంటి కొన్ని అభిప్రాయాలు కూడా ఈ రోజున రాజకీయ విశ్లేషకుల నుంచి, ప్రజా సంఘాల నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఓవరాల్గా అయితే మాత్రం ఏదైతే ఎన్నికల ముంగిటి కూడా జగన్మోహన్ రెడ్డి తన కుట్రల్ని వేగవంతం చేస్తూ ఆఖరి నిమిషం వరకు, ఎందుకంటే ఓడిపోతున్నాడని జగన్కి తెలుసు, కానీ ఎలాగైనా కూడా మళ్ళీ ప్రజల్ని భయపెట్టి ఎలాగో అలాగా వాళ్ళ ఓట్లు దండుకోవాలి అని చెప్పి వాలంటీర్లను అయితే కనుక ఒక ఎరగా వాళ్ళ మీద కేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎరలో అంటే ఈ ట్రాప్లో పడి వాలంటీర్లు బలైపోతా ఉన్నారు అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ ఉదంతాలను బట్టి అర్థమవుతా ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.